యూట్యూబ్ రంగంలో మన తెలుగు రాష్ట్రాల యూట్యూబ్ ఛానల్స్ లో 20 లక్షల సబ్స్క్రైబర్స్ కలిగి ఉండి యూట్యూబర్స్ అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉంటూ దాదాపు 3 సంవత్సరాల నుండి ఇండియా వదిలి ప్రపంచ దేశాలు అన్నిటినీ తిరుగుతూ ప్రపంచాన్ని అంతటినీ మనకు చూపిస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటూ యూట్యూబ్ రంగంలో పవర్ స్టార్, డబల్ స్టార్, సూపర్ స్టార్ గా ఎదుగుతున్న నా అన్వేషణ అన్వేష్ గారితో లైవ్ ఇంటర్వ్యూలో మాకు ఒక చిన్న అవకాశం లభించింది. ఆ సంతోషాన్ని మీకు చూపిస్తున్నాము. చాలా హ్యాపీగా ఉన్నా నేను కూడా. అసలు నేను ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లైవ్ చూస్తున్నాను. ద స్మైలీ ఫేస్ చాలా ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు. విజయవాడ, ఏలూరు. చెప్పండి. నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే నాకు ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఎందుకు చేయట్లేదు? చేయలేమని, అందరికి కుదరదు కదండి. ఇప్పుడు ఇప్పుడు మా వెస్ట్రన్ కల్చర్స్, ఇక్కడ మీరు యూరోపియన్ కల్చర్స్ లో చూసుకుంటే వాళ్ళకి తెలుసు నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఏమవుతుందని చెప్పి. గ్రాడ్యుయేషన్ అయిపోయినంటే డబ్బులు అప్పు చేసి మరీ పంపిస్తారు పిల్లల్ని. తిరగండి, ఎన్ని సంవత్సరాలు తిరుగుతారో తిరగండి. తిరిగాక లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్, లైఫ్ ని ఎక్స్ప్లోర్, పార్టీలు, పబ్లు, ఇవి అవి అన్ని ఎంజాయ్ చేసి, యవ్వనంలో ఎంజాయ్ చేయాల్సింది ఎంజాయ్ ఎంత చేసి అప్పుడు లైఫ్ లోకి వస్తారు. ప్రతి ఫారెన్ పిల్లలు తిరుగుతూనే ఉంటారు. మన వాళ్ళు అలా కాదు, మన వాళ్ళు అలా కాదు. డిగ్రీ అయిపోయిన అరే నాన్న, నా తమ్ముడు, అమ్మ, నాన్న ఎల్ఐసి పాలసీ వస్తుంది, అవి తీసేసుకొని చెల్లి పెళ్లి చేయాలరా. చెల్లి పెళ్లి చేశాక నా బాధ్యతలు, నాన్న బాధ్యతలు, నీ బాధ్యతలు, ఇల్లు కట్టాలరా, అప్పు చేయాలరా, ఈ చేయాలరా. సుబ్బారావు దగ్గర 2 లక్షలు అప్పు ఉంది, వెంకట్రావు దగ్గర 20 లక్షలు అప్పు ఉంది, ఆడి దగ్గర 8 లక్షలు అప్పు. వీళ్ళకి అలా ఏం కాదు. గ్రాడ్యుయేషన్ అయ్యంటే తెలంగాణ ఇజ్రాయలీ వాళ్ళు అంతే, ఫ్రాన్స్ వాళ్ళు అంతే, స్పెయిన్ వాళ్ళు అంతే, ఇటలీ వాళ్ళు అంతే, మొత్తం అందరూ అంతే. లాటిన్ అమెరికా, బ్రెజిల్ అందరూ అంతే. ఈవెన్ మెలిసాల నాన్న కూడా పంపించారు. మనం అలా మనం ఎవరు పంపించాం, మనం ఎప్పుడు పంపించండి. నేను ఎక్కడ తిరిగాను, నేను ఎక్కడ చూడలేదు, ఆ ఇండియన్స్ ఎక్కడ చూడలేదు ఎక్కడో. అసలు నేను మీతో మాట్లాడుతున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇలా మేము ఎవరూ ట్రావెలింగ్ చేయలేం కదా, ఇవన్నీ చెయ్యం. అర్థమైందండి, నాకు అర్థమైంది. అవన్నీ మీ మీ అన్ని మీ థాయిలాండ్ వెళ్ళగలరండి. మీ ఒక్కరికి థాయిలాండ్ వెళ్ళి రావడానికి 60,000 ఖర్చు అవుతుంది. మీ దగ్గర లేవా 60,000? మా రాము చాలా మంది పంపిస్తున్నారు, చాలా మంది తీసుకెళ్లేటోళ్ళు ఉన్నారు యూట్యూబర్స్. మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్లి తీసుకొస్తారు. చాలా మంది ఉన్నారు. 60,000 సంవత్సరానికి 60,000 ఏమాత్రం అండి? తిరగాలని కోరిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. భారతీయులు తిరగరు, అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ ఉన్నారు, మా అమ్మ ఎంతవరకు ఎందుకు హనీమూన్ హనీమూన్ కొని నేను 5 లక్షలు దాచుకుంటే దాన్ని తిట్టి గొడవాలి మరి 5,000 తీసేసుకున్నారు. 5 లక్షలు ఆగేసుకున్నారు నా దగ్గర నుంచి. పిచ్చే ఏంటి, 5 లక్షలు పెట్టి హనీమూన్ చూసుకుంటే ఇంకా పెళ్లి ముందులండి, పెళ్లి అవ్వకముందు 5 లక్షలు అయితే హనీమూన్ చేసుకుంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఇంట్లో హనీమూన్ చేసుకుని 5 లక్షలు పాపకి బంగారం కొన్నామంటే ఒంటి మీద కనబడుతుంది అన్నారు. సింపుల్ లాజిక్ అంతే. అలాగే ఆలోచిస్తారండి ఇండియన్స్ అందరూ. అంతే, ఇండియన్ మెంటాలిటీ అలా ఉంటది. ట్రావెలింగ్ అంటే వేస్ట్ ఆఫ్ మనీ అంతే. ట్రావెలింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇస్ అ గుడ్ మనీ. మీకు చాలా బాగా పెయిన్ వస్తున్నట్టుంది నెక్. అది కామన్ లేండి, నెక్ పెయిన్ కామన్. ఎందుకంటే నేను ఎలా ఉండాలి కదా, ఇలా ఉండాలి కదా, ఇలా ఉంటే నేను ఎలా ఉన్నాను. ఇది ఇంకేంటండి, అంత హ్యాపీ కదా, అంత హ్యాపీ అండి. మీ కాల్ కలడం ఇంకా 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 సో గుడ్, సో గుడ్. బాయ్ 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 అండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా స్మైలీ ఫేస్ అనేది చాలా ఎలక్ట్రిసిటీ, చాలా ఎనర్జీని ఇచ్చింది నాకు. థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.